దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఈ మ్యాథ్స్ టీచర్స్ అందరూ, అలాగే మన మ్యాథ్స్ హెడ్ ఎవరు, నమస్కారం మేడం. సో ఈరోజు మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయినామో మీకు తెలుసు. లాస్ట్ ఇయర్ మనం డిసెంబర్ 22 చాలా గ్రాండ్గా చేసుకున్నాం కదా, ఈ సంవత్సరం కూడా చేయలేక కాదు, కాకపోతే ఈసారి టెక్నికల్గా చేసాం పీపీటీల ద్వారా. రామానుజన్ గురించి మన మిగతా సైంటిస్టుల గురించి తెలుసుకోవాలని చెప్పేసి పీపీటీల ద్వారా మనం మ్యాథ్స్ యొక్క సైంటిస్టుల యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది టువర్డ్స్ మ్యాథమెటిక్స్ అనేసి పీపీటీల ద్వారా మీకు తెలియజేయడానికి 9th క్లాస్ పిల్లలు ఒక చాలామందే చేశారు, బట్ అంత టైం లేకపోవడం వల్ల ఒక ఇద్దరు ముగ్గురునే చూపించమని చెప్పాను ఈరోజు పీపీటీ. పైగా ఈరోజు మనము ఎందుకు జరుపుకుంటాం గణిత దినోత్సవాన్ని అంటే, ఈరోజు రామానుజన్ బర్త్డే. రామానుజన్ ఎవరో తెలుసా, మ్యాథమెటిక్ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే అన్నారు. ఓన్లీ వన్ ఆఫ్ ది గ్రేట్ మ్యాథమెటిషియన్ రామానుజన్ ఒక్కరే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ అతి చిన్న వయసులోనే ఆయన చేయాల్సినటువంటి ఎన్నెన్నో ఇన్నోవేషన్స్, చాలా థియరీస్ కానీ, బాగా దాని మీద బుక్స్ పబ్లిష్ చేయడం కానీ, ఆయన ఇచ్చినటువంటి థీరమ్స్ అప్లికేషన్స్ కానీ చాలా వరకు ఇంతవరకు ఇంజనీరింగ్ వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అతి చిన్న వయసులోనే. సో రామానుజన్ గారు 1887లో తమిళనాడులోని ఈరోడ్ అనే పట్టణంలో జన్మించారు. ఆయన చిన్న వయసులోనే బాగా మ్యాథ్స్ గురించి ఒక స్కూల్ వాళ్ళు ఎలా అంటే చాలా పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. మరి అలాంటి పుట్టిన ఆయనకి ఇంత మంచి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఎలా ఉందంటే అది గాడ్స్ గిఫ్ట్ అంతే. కొంతమంది బై గాడ్స్ గిఫ్ట్ అనమాట, అంత సబ్జెక్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఒకరోజు ఇలా క్లాస్ జరిగేటప్పుడు ఆయనకు డివిజన్స్ చేస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. మామూలుగా మనం ఏమంటాం, డివిజన్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్ అని చెప్తున్నాం. సో అక్కడ 1/2, 3/4 ఇవన్నీ కామన్ డివిజన్స్, బట్ అలా కాకుండా 1/2/0/1 అన్నప్పుడు ఏమంటున్నాం, 0 అంటున్నాం. బట్ 1/0కి అన్డిఫైన్డ్ అంటున్నాం. 1/0 ఆర్ ఎనీథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్ అంటున్నాం. ఎందుకని అన్డిఫైన్డ్ అంటే ఓహో మామూలుగా కామన్ సెన్స్ కాదు, ఓ 0 టేబుల్ లేదు కాబట్టి అన్డిఫైన్డ్. సో డివిజన్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్ అంతే. దాని కొన్నిటికి మనకి కొన్ని అన్డిఫైన్డ్ టర్మ్స్ అని కొన్ని మన మ్యాథ్స్లో ఉన్నాయి. పాయింట్ ఉంది, పాయింట్ అనేది జామెట్రీలో పాయింట్ లేని ఒక స్మూత్ సర్ఫేస్ రాదు, ఒక ప్లేన్ రాదు, ఒక వర్టిసస్ రావు, ఏమీ రావు. కానీ పాయింట్ అనేది అన్డిఫైన్డ్ టర్మ్, దానికి డెఫినేషనే లేదు. అలాంటి కొన్ని మ్యాథమెటిక్స్ టర్మ్స్ అన్డిఫైన్డ్వి చాలా ఉన్నాయి. సో అందులో డివిజన్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. తర్వాత ఈయన మరి ప్రత్యేకంగా ఏం చేశారంటే 0/0 ఏంటి, డివిజన్ 0/0 అయితే ఏమవుతుంది అన్న. సో అట్ దట్ ఈస్ ఇన్ఫినిటీ అని చెప్పగలిగా, అది రామానుజన్ యొక్క ప్రత్యేకత. దానితో పాటు ట్రిగనామెట్రీ మీద నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ వచ్చాయి, చాలా థీరమ్స్ ఇచ్చారు. అవి ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ చాలా వాటిలోనూ ఉపయోగకరంగా ఉన్నాయి ఆ ట్రిగనామెట్రీ. ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ చదువుతుంటాం, ఉన్నాయి కదా, బిల్డింగ్ యొక్క హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఎందుకు మేడం ట్రిగనామెట్రీ యొక్క యూజ్ అంటే, డెప్త్ ఆఫ్ ది సీ ఎంత డెప్త్ ఉంది, సీ ఎంత లోతులో ఉంది, హైట్ ఆఫ్ ది ట్రీ ఎంత హైట్లో ఉంది, అవి కనుక్కోవాలి అంటే మనం స్కేళ్లు పెట్టి చేయబెట్టి అంటే మనం కొలవలేం కదా, వి కాంట్ మెజర్. సో అందువల్ల ఏం చేశారు, దానికి విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రిగనామెట్రీతో ఇంకోటి సిమిలర్ డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్తో మనకి హౌ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ట్రీ, హౌ టు ఫైండ్ ద డెప్త్ ఆఫ్ ది సీ, అండ్ హౌ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ది మౌంటైన్. ఇప్పుడు హైయెస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్ని ఎలా చెప్పగలిగారు, పక్కనవన్నీ కంపేర్ చేస్తే కదా, వాటి హైట్తో కంపేర్ చేస్తే అన్నిటినీ కొలవలేకపోయినారు. కాబట్టి బేస్డ్ ఆన్ ట్రిగనామెట్రీ ఇవన్నీ మనకి మ్యాథ్స్లో బేస్డ్ ఆన్ ట్రిగనామెట్రీ వల్లనే కొన్ని కొన్ని హైట్స్ వాటి డెప్త్స్ కూడా కనుక్కోగలిగినారు. డెప్త్ అంటే అదే సీ, సముద్రాలు ఎంత లోతులో ఉన్నాయి ఇట్లాంటివి కూడా. సో అక్కడంతా కూడా ట్రిగనామెట్రీ అప్లికేషన్స్. ఎప్పుడన్నా ఇంజనీరింగ్ చేసే వాళ్ళు చూడండి, ఖచ్చితంగా వాళ్ళ చేతిలో చేప ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని బాగా గమనించండి, ఎప్పుడు వాళ్ళు గ్రాఫ్ గీస్తూ ఉండాలి, గ్రాఫ్ అట్ ద సేమ్ టైం డ్రాయింగ్ ఎప్పుడు ఉంటూ ఉండాలి ప్రతి ఒక్క దాంట్లో. సో ఈ ట్రిగనామెట్రీ ఫార్ములాస్ నాట్ ఓన్లీ ఇన్ మ్యాథ్స్, అట్లాగే సైన్స్లో కూడా, ఫిజిక్స్లో కూడా చాలా వరకు ట్రిగనామెట్రిక్ అప్లికేషన్స్ ఉన్నాయి.
సో ఇంత ఇంకా ఒకరోజు అంత ఆయన ఏం చేస్తారంటే ఒకసారి ఆయన హెల్త్ బాగలేదు పాపం. సో మ్యాక్సిమం ఆయన బతికిందే 35 ఇయర్స్ అంతే. ఆయన ఉన్న ఊర్లో సరిగ్గా చదువు లేక పక్కన టౌన్కి వెళ్ళిన, అక్కడ కూడా ఏమైంది, ఈయన క్లాసుల్లో బాగా యాక్టివ్గా ఉండే చూసేసి వాళ్ళు ఏం చేశారు, నువ్వు ఇక్కడ పనికిరావు టౌన్ కని టౌన్కి పంపించేసి మెడ్రాస్ చెన్నైలో చదివాడు. అక్కడ కూడా ఏం చేశాడు, క్లాసులకు పెద్ద వెళ్ళాడు ఆయన, కానీ మ్యాథ్స్ నెంబర్ థియరీ మీద బాగా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. నెంబర్ థియరీ అంటే ఇప్పుడు మనం మిస్సింగ్ టర్మ్, ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ అన్నీ చేస్తాం కదా, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇట్లాంటి వాటి మీద ఆయన ఎక్కువగా నెంబర్ థియరీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అట్ ద సేమ్ టైం ట్రిగ్నోమెట్రీ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. సో ఇవి చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఆ కాలేజ్లో ఉండే టీచర్స్ ఏం చేశారంటే కొన్ని ఆయన రాసినటువంటి థీరమ్స్, కొన్ని సొల్యూషన్స్ను ఒక అనుకోకుండా ఒక ఫారిన్ ప్రొఫెసర్ చూశారు. చూసి హీఈస్ జీనియస్ అని చెప్పి అన్నారు, చాలా జీనియస్గా ఉన్నారు ఈయనవి ఇంకా చూద్దామని చెప్పేసి ఆయన పిలిపించుకొని ఆయన రాసినటువంటి థీరమ్స్ అన్నిటి మీద కూడా డిస్కస్ చేసినారు. చూసి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడి కాదని చెప్పి మళ్ళీ ఆయన ఫారిన్కి పంపించినారు. అక్కడ కూడా గమ్మం లేడు, అక్కడ హార్డీ అనే ఒక ప్రొఫెసర్తో బాగా పరిచయం ఏర్పడింది. ఆయన ప్రియ శిష్యుడు అయినాడు రామానుజన్. తర్వాత ఒకరోజు పాపం ఈయనకు మళ్ళీ అక్కడ హెల్త్ లండన్లో అంతా ఆయనకు సెట్ కాలేదు, హెల్త్ బాగలేదు, నెమోనియా ఎక్కువ ఉంది. అందువల్ల చిన్నప్పుడే మసూచి ఎక్కువ సోకింది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఆ ఊళ్ళో వాళ్ళు బేసిక్గా వాళ్ళ అమ్మకి ఎంతమంది పిల్లలు పుట్టినా చనిపోతూ ఉండేవాళ్ళు. పాపం ఏదో ఈయన అట్లా బతికాడు. కానీ ఈయనకు కూడా త్వరగానే 34 ఇయర్స్కే మళ్ళీ హెల్త్ బాగలేక రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు, ఆపేసి ఇండియాకి వచ్చినాడు. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ ఒక హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆయన ఫిజిషియన్ చూడడానికి హార్డీ అనే అతను వచ్చారు ప్రొఫెసర్, ఒక ట్యాక్సీలో వచ్చినాడు. వచ్చినప్పుడు ఆయన చూసి ఏమి అని నేను ఒక ఆ కార్ నెంబర్ నాకు నచ్చలేదు అని చెప్పేసి డిస్కషన్లో వాళ్ళిద్దరు, అప్పుడు కూడా మ్యాథ్స్ డిస్కషన్, ఆ కార్ నెంబర్ ఎంత అని అన్నప్పుడు 1729 అని చెప్పారు హార్డీగా. చెప్తే నాకు ఆ నెంబరే నచ్చలేదు అంటే ఫారిన్లో ఫ్యాన్సీ నెంబర్స్కి చాలా కాంపిటీషన్, వాళ్ళు ఫ్యాన్సీ నెంబర్స్ ఉండాలా అనుకుంటారు వాళ్ళ కార్లకి, అంత పిచ్చి ఫారిన్ వాళ్ళు. ఈ నెంబర్ నాకు నచ్చలేదు అంటే లేదు, ఈ నెంబర్కి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పారు. బెడ్లో ఉంది ఆయన. ఏమి దాని స్పెషాలిటీ అంటే అతి చిన్న నెంబర్లలో సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ కలిపితే ఆ నెంబర్ వస్తుంది, దానికి స్పెషాలిటీ ఉంది అని చెప్పారు. 1729 తెలుసు కదా రామానుజన్, 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ ఒక నెంబర్ అంటే 729 ప్లస్ 1000 కలిపితే 1729 వస్తుంది. ఇంకొకటి ఇంకో నెంబర్ ఉండాలి అట్లా, 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ ఒకటి, ఇంకోటి 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఉంది అట్లా. అంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అది కూడా క్యూబ్స్ చేస్తే నీకు ఆ నెంబర్ వస్తుంది, నీకు ఆ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ కిందకి లెక్క అన్నట్టుగా ఆయన ఆయనకి ఆ నెంబర్ మీద అంత ఇంట్రెస్ట్ కలిగేలాగా చేశాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రామానుజన్. అంటే ఏమి, ఈవెన్ బెడ్లో ఉన్నా కూడా ఆయనకి కాన్సన్ట్రేషన్ అంతా ఆ సబ్జెక్ట్ మీదే ఉంది, అంత పిచ్చి మ్యాథ్స్ అంటే. సో అలా ఉన్నారు, అంత ఆయన చేసిన రీసెర్చ్లు కానీ ఆ సబ్జెక్ట్ మీద ఆయనకున్నటువంటి ఎంతూజియాజం, ఆయనకుండే జీలు ఆ సబ్జెక్టులలో, ఆయన ఇచ్చినటువంటి రీసెర్చ్ల్లో తెలిసిపోతుంది ఎంతో సబ్జెక్టు ఉంది దీని మీద అని చెప్పేసి లండన్ ప్రొఫెసర్స్ కూడా చాలా మెచ్చుకున్నారు. తర్వాత దీన్ని మరి ఎందుకు మనం ఈయన బర్త్డేకే ఎందుకు మనం నేషనల్ మ్యాథమెటిక్స్ డే చేయాలి అన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే 2012లో ఒకసారి చెన్నై యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ రామానుజన్కి ఒక మ్యూజియం లాగా ఉంది. సో అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వై డోంట్ వి సెలబ్రేట్ హిస్ బర్త్ యానివర్సరీ యాజ్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే అని మన ప్రైమ్ అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు దీన్ని అప్పుడు 125th బర్త్ యానివర్సరీ జరుగుతూ ఉంది రామానుజన్ గారు. సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని నేషనల్ ఆయన బర్త్ యానివర్సరీని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకోండి అని చెప్పారు. సో ఇంకా నేను ఇంకా తక్కువ చెప్పాను, మీరు ఇంకా పీపీటీల ద్వారా ఆయన గురించి ఇంకా బాగా తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను.
at the same time mass ante oka